हाय एवरीवन वेलकम टू अवर चैनल वीडियो मन इंटी यूज टिप्स चूपा वीडियो स्किप लास्ट वर्क चूस मुझे इक नैन प्लास्टर तस्कना मन प्लास्टर एक्टी प्रती सारी अलाकाक मन प्लास्टर इलाको रिवर्स नैक्स्ट तीस चला ईजी उंटी नेक्स्ट टिप इक नेनु इला राउंड द्वें तीसुकुंटुन्नानंडी दीनिकी वेंट्रुकलु अनेवि चाला उंडिपोयायि वीटिनी एला तीसुकोवाली एला शुभ्रं चेसुकोवाला चूपिस्तानंडी फस्ट इलांटिदि चिन्नदि शार्पुगा उन्नदि तीसुकोवालंडी इला दुब्बल्लोकि दूरे विधंगा उंडी पुल्लनु कानी इला नीडिल्स नि कानी तीसुकोनि वेंट्रुकलन्नितिनी इला तीसेसुकोवालंडी ఆల్మోస్ట్ అన్ని వెంట్రుకలు తీసేశానండి ఇలా చిన్న చిన్న వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నట్టు కూడా ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు దీనిని శుభ్రం చేసుకుందాం తర్వాత ఇక నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకుంటున్నానండి ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే 1 టీ స్పూన్ దాకా డిటర్జెంట్ పౌడర్ తీసుకుంటున్నానండి ये डिटर्जेंट पौडर अना यूजी दीस बलपेको मन मुझे क्लीन पे दुवी इंदो वन अवर पाबी वन अवर् तरवा चूसर कदमी मुरीकने एला वो नीलने नल्लग मारी इपड़ो बउल तीसको अंदर की वाटर पोसकोनी इप्ड दुव्वी क्लीन चुस्काली इला ब्रश तो बागा क्लीन चेसुकोवाली मन को पनिकि रावु अने पड़ेसे ब्रशुल्नि इला क्लीनिंग कोसम यूज चेसुकोवच्चुंडि मोत्तं इला ब्रश तो क्लीन चेसुकुन्न तर्वात ओकसारि वाटर लो कडिगेसुकोवालंडि चूसारु कदंडि एंत क्लीन गा अयिपोयिंदो मन इंटికి రన్నింగ్ గ్లోవ్స్లు వస్తూ ఉంటాయి కదండీ వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఇది ఇంతకు ముందు యూస్ చేసిన క్లాత్ అండి దానికి తగ్గట్టుగా అదే షేప్ లో ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు దీన్ని దేవుని మందిరంలో పేపర్ కి బదులుగా యూస్ చేసుకోవచ్చుండి దేవుడి మందిరంలో ఎప్పుడు న్యూస్ పేపర్స్ యూస్ చేయకూడదండి ఇలా క్లాత్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక నేను ఒక సాక్స్ తీసుకుంటున్నానండి దీన్ని ఇలా టాప్ లో కట్ చేసుకోవాలండి మనం కిచెన్ లో యూస్ చేసే ఆయిల్ బాటిల్ ఉంటుంది కదండి దానికి ఇలా మనం పెట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఆయిల్ యూస్ చేసినాక ఆయిల్ అనేది కిందకి జారిపోయి బాటిల్ అనేది గలీజ్ గా అయిపోతుందండి అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అంటే బాటిల్ ని పదే పదే కడగాల్సిన అవసరం ఉండదండి నీట్ గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా హ్యాండిల్ విరిగిపోయినవి కప్స్ ఉంటాయి కదండి వాటిలో మనం కత్తులు అలా వేసుకున్నట్లయితే అవి సెపరేట్ గా ఉంటాయి స్పూన్లతో కలిపి కాకుండా ఇలా సెపరేట్ గా పెట్టుకుంటే బాగుంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది